గుజరాత్లో పోల్ హీట్ పెరిగింది. బహిరంగ సభలతో కాంగ్రెస్ నేతలు బిజీగా ఉంటే ఇంటింటి ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. గుజరాత్లో టాటా నానో కంపెనీని పెట్టించిన మోడీ కార్లను మాత్రం రోడ్డుపైకి తేలికపోయారని విమర్శించారు రాహుల్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యంగా నోట్ల రద్దు తర్వాత పరిణామాలపై కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ విమర్శలు కొనసాగించారు. గుజరాత్లోని బనస్కాంతా జిల్లా దీసాలో నవసర్జన్ యాత్రలో రాహుల్ పాల్గొన్నారు. సంపద దోచుకుని బ్లాక్ మనీని దాచుకున్న వాళ్లంతా నోట్ల రద్దు తర్వాత దాన్ని వైట్ మనీగా మార్చుకున్నారన్నారు. నరేంద్ర మోదీజీని ఆప్సే 500 కరోడ్ రూపాయ వాయిదా కియా. టాటా నానో ఫ్యాక్టరీ మే నరేంద్ర మోదీజీనే 33,000 కరోడ్ రూపాయ గుజరాత్ కి జనతా కా పైసా డాలా. ఆప్సే పూచా నహీ, ఆప్కి జమీన్ లీ, ఆప్కి బిజ్లీ లేకర్ టాటా కంపెనీ కో దీ, आपका पानी लेकर टाटा कंपनी को दी. आज तक मैंने गुजरात की सड़क पे एक टाटा नैनो नहीं देखी. क्या आपने नैनो देखी है? సభ తర్వాత బనస్కాంతలోని అంబాజీ టెంపుల్లో పూజలు చేశారు రాహుల్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, ఐటీ వాలంటీర్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో తాము నిజాలను పోస్ట్ చేస్తామని, బీజేపీ లాగా మాఫియాను నడిపించలేమన్నారు. ముఖ్యమైన వస్తువులపై జీఎస్టీని తీసేయాలని ట్విట్టర్లో చెప్పారు రాహుల్ గాంధీ. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్లను జీఎస్టీ కిందకు తీసుకొచ్చి 18% దాటకుండా ఒకే ట్యాక్స్ రేటు పెట్టాలన్నారు. గుజరాత్ గౌరవ మహాసంపర్క్ అభియాన్లో భాగంగా కర్మవతిలోని సబర్మతి విధానసభ ప్రాంతంలో ఇంటింటి ప్రచారం చేశారు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్. పూలమాలలు, హారతులు ఇచ్చి స్వాగతం పలికారు బీజేపీ కార్యకర్తలు.